ప్రేమించినట్టి వాడై ఉండడు భాష్యము. ఒకరు ఎవరినైనా ప్రేమించి వారి పట్ల ప్రేమను చూపదలచినచో మొదట వారి కుక్కను ప్రేమించవలనని సాధారణంగా చెప్పబడుతుంది. భగవద్భక్తుని శ్రద్ధగా సేవించడం ద్వారా శుద్ధభక్తి స్థితి ప్రాప్తించగలదు. కనుకనే భక్తియుక్త సేవలోని ప్రథమ నిబంధన ఒకరు శుద్ధభక్తునకు సేవకుడు కావాలని. శుద్ధభక్తిని సేవించినట్టు మన యొక్క శుద్ధభక్తిని పాదకమలముల ధూళిని స్వీకరించుట అనే వాక్య ద్వారా ఈ నిబంధన పరిపూర్ణం చేయబడింది. అదే శుద్ధమైన గురు శిష్య పరంపర భక్తియుక్త సేవా పరంపరకు మార్గము. శ్రీకృష్ణ భగవానుడు తన శుద్ధభక్తుల సంపద అయి ఉండును. అటు భక్తులే శ్రీకృష్ణుని మరొక భక్తునికి ప్రసాదించరు. శ్రీకృష్ణుడు ఎన్నడనూ నేరుగా లభించరు. సారమేమనగా నేరుగా భగవంతుని కృపను ఆశించడం బదులు ఒకడు భక్తుల కృపను పొందుటలో అధికముగా శ్రద్ధను కలిగి ఉండవరు. అట్లు నడుచుకునినతో భక్తుని కృపచి భగవంతుని సేవ పట్ల సహజ రుచి పునరుద్ధరింపబడును. ఓకే సార్, థ్యాంక్ యూ. భగవద్గీత చదువుదాం.